వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? బాగున్నారా? నాకు కమెంట్ చేసి చెప్పండి మర్చిపోకుండా. సో ఇంకా ఈరోజు వీడియోకి వచ్చేస్తే, ఈరోజు నేను గ్లామిగో బాక్స్ ఏప్రిల్ ఎడిషన్ చూపిస్తున్నానండి. ఏప్రిల్ గ్లామిగో బాక్స్. సో ఆల్రెడీ నాకు ఇది రీచ్ అయింది, 13th వచ్చింది. సో చాలా లేట్గా వచ్చిందని చెప్పొచ్చు, ఎందుకంటే మనకి సబ్స్క్రిప్షన్ బాక్సెస్ అనేవి 5th 6th లోపల వచ్చేస్తే సో కొంచెం ఎక్సైటింగ్గా ఉంటుంది. బట్ నాకు ఇప్పుడు ఇందులో ప్రొడక్ట్స్ ఏంటో ముందే తెలిసిపోయి సో చాలా లేట్ అయింది కదా, అందుకనే. సో డెలివరీ వైజ్ నాట్ దట్ హ్యాపీ అండి. ఇంకా ముందొచ్చుంటే చాలా బాగుంది అనిపించింది. ఇంకా డెలివరీ విషయానికి వదిలేస్తే, ఇంకా ప్రోడక్ట్ ఏమో ఇలా ఉంది, ప్యాకేజింగ్ అంతా ఇలా ఉంది. సో ఫుల్ వైబ్రెంట్ కలర్స్ వచ్చాయి ఈసారి, గ్రీన్ అండ్ పింక్. ఇంకా పింక్ ఐస్ క్రీమ్ ఉంది ఇక్కడ. సో ఓపెన్ చేసి ఏమేమి వచ్చాయో ఒక్కొక్కటి చూద్దాం మనం. సో ఇక్కడ ఈసారి మ్యాగ్నెటిక్ స్ట్రిప్ కూడా ఇచ్చారు. సో ఓపెన్ చేస్తే ఇక్కడ ఒక కార్డ్, ఇంకా లోపల ప్రొడక్ట్స్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ రాసింది సమ్మర్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ విత్ SPF అండ్ సన్ ప్రొటెక్షన్. సో ఈసారి వచ్చినవన్నీ సమ్మర్ మీద ఫుల్గా ఇది చేశారనమాట, కాన్సన్ట్రేట్ చేసి ప్రొడక్ట్స్ అన్నీ పంపించారు విత్ SPF అనమాట. సో ప్రొడక్ట్స్ ఓపెన్ చేస్తే అన్వి అక్కడే దీని మీద ఐస్ క్రీమ్ తింటుంది. చదరానా. సో ఫస్ట్ ప్రోడక్ట్కి వచ్చేస్తే ఈ న్యాచురల్ బాత్ అండ్ బాడీ వైటల్ నరిష్మెంట్ క్రీమ్, గ్రేప్ ఫ్రూట్ అండ్ విటమిన్ సి. ఇది ఆల్రెడీ నాకు ఒక సబ్స్క్రిప్షన్ బాక్స్లో వచ్చింది. సో నేను అయిపోతుంది అనే టైంలోనే మళ్ళీ వచ్చేసింది. సో నేను హ్యాపీ అనమాట ఈ ప్రోడక్ట్కి. ఇది 6 ml అని రాసింది ఇక్కడ. సో దాని మీనింగ్ ఏంటో నాకు తెలీదు, మీకు తెలుసా నాకు చెప్పండి. 20 ml ప్రోడక్ట్ ఇది. సో ఇది జస్ట్ నరిష్మెంట్ క్రీమ్. సో బాగుంటుంది ఈ ప్రోడక్ట్. సో నెక్స్ట్ ప్రోడక్ట్కి వచ్చేస్తే నేను చూపిస్తున్నాను లిప్ బామ్. సో ఇది ఐలాండ్ కిస్ బ్లాక్ రోజ్ అండ్ గ్రెనేడ్ రాగ్ లిప్ మాయిశ్చర్ స్ట్రెయిన్ అంట ఇది. సో లిప్ బామ్ కాదు, లిప్ స్ట్రెయిన్ అంట. సో ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. దీని ప్రైస్కి వచ్చేసరికి ఇది 499 rupees అంట అండి ఈ ప్రోడక్ట్. సో ఇక్కడ ఏమేమి రాస్తున్నాయో చూద్దాం ఇప్పుడు. చూడండి, 499 rupees ఉంది ఇక్కడ. సో ప్యాకేజింగ్ మామూలుగానే ఉంది. సో అంత స్టైల్గా కూడా లేదు, అలా అని బాగాలేదని కూడా లేదు. ఇలా ఓపెన్ చేస్తే మనకు ఒక ట్యూబ్ ఉంది లోపల. ఇక్కడ చూస్తే బ్లాక్ రోజ్ అండ్ గ్రెనేట్ రాక్ లిప్ మాయిశ్చర్ స్ట్రెయిన్ 100% న్యాచురల్ అంటే ఇది. నాకు వచ్చింది ఫాక్సీ రెడ్ హెడ్. సో ఓపెన్ చేసి చూపిస్తాను. కానీ చూడండి, కొంచెం లీక్ అయ్యి వచ్చింది ఆల్రెడీ. నేను ఈరోజే ఓపెన్ చేసాను, 13th వచ్చింది కానీ నేను ఈరోజే వచ్చాను కాబట్టి ప్యాకేజింగ్ ఈరోజే ఓపెన్ చేశాను. సో నేను యూజ్ చేయడం వల్ల ఏమీ అవ్వలేదు, ఇలాగా వచ్చినప్పటికీ ఇలా వచ్చింది. ఇంకా చూడండి, మనం స్క్వీజ్ చేసిన వెంటనే మనకి ప్రోడక్ట్ రాకుండా కొంచెం లిక్విడ్లా కూడా వచ్చింది నేను ఇందాక చూసినప్పుడు. సో ఓకే, ఇప్పుడు సెట్ అయ్యింది, బాగానే ఉంది. పెట్టుకొని చూద్దాం. సో స్టెయిన్ బాగానే ఉంది. ఇది ఓకే, 499 rupees అంత వర్త్తో కాదో నేను చెప్పలేకపోతున్నాను, బట్ ఓకే బాగానే ఉంది. సో నెక్స్ట్ ప్రోడక్ట్కి వచ్చేసరికి నాకు నచ్చినది వేదిక్ లైన్ గోల్డ్ ఫేషియల్ వచ్చిందండి. ఫేషియల్ కిట్ ఇది, మొత్తం ఒక ఫుల్ ఫేషియల్ది ఉన్న కావాల్సిన అన్ని శాషెట్స్ ఉన్నాయన్నమాట ఇది. నేను ఇది ఎలా యూజ్ చేయాలని కూడా ఒక వీడియో చేస్తాను, పక్కాగా చేస్తాను. సో ఎలా చేయాలి ఏంటి అని ఫుల్గా మనకి ఇక్కడ ప్రొసీజర్ అంతా రాసింది. సో ఇది చాలా బాగుందని చెప్పొచ్చు, మన ఫుల్ ఫేషియల్ కదా, లైక్ గోల్డ్ ఫేషియల్ కాబట్టి బయట అయితే మినిమం 600-700 తీసుకోకుండా గోల్డ్ ఫేషియల్ చేయరు. సో ఇందులో ఉన్న ఈ స్క్రబ్ ఉంది, మసాజ్ జెల్ ఉంది, క్రీమ్ ప్యాక్, క్లెన్సర్, సీరం. సో దేని తర్వాత ఏంటి అనేది మొత్తం మనకి ఇక్కడ అంతా రాసింది కాబట్టి మనం చూసుకొని జస్ట్ మనం యూజ్ చేసేసుకోవచ్చు. సో ఆ ప్రోడక్ట్ చాలా బాగుంది చెప్పాలంటే. సో వేదిక లైన్ గోల్డ్ ఫేషియల్ 350 rupees. ఓకే, సో నెక్స్ట్ ప్రోడక్ట్కి వచ్చేసరికి నేను ఇంకా ఓపెన్ కూడా చేయలేదు మీకు చూపిద్దామని. చూడండి, ఇది దీని పేరు యాంటీ ట్యాన్ ప్యాక్, 525 rupees అంట. బట్ చూడండి, ప్యాకేజింగ్ అస్సలు బాగాలేదు. మనకి లోపల కొంచెం ప్రోడక్ట్ కూడా బయటకు వచ్చేసినట్టుంది,
సో నేను ఓపెన్ చేస్తున్నాను, మీ ముందే చూపించాను. చూస్తున్నారా, కొంచెం చూడండి లీక్ అయ్యింది. కిందంతా కవర్ నిండా పౌడర్ ఉంది. సో ప్యాకేజింగ్ బాగాలేదు. ఇంకొంచెం టైట్గా పెట్టాల్సిందేమో. మీరేమంటారు? చూసారా ప్రోడక్ట్? నాకు ఇది చూసి ఓపెన్ చేయలేదన్నమాట, మీకు చూపిద్దామని. చూడండి ఇందులో ఉండిపోయింది, ఇక్కడ వేస్ట్ అయిపోయింది, ఇదంతా క్లమ్జీ క్లమ్జీ అయిపోయింది. సో ఇది వైల్డ్ టర్మరిక్ యాంటీ ట్యాన్ ట్రీట్మెంట్. సో ఊడిపోయింది, పౌడర్ మొత్తం బయటకు వచ్చేసింది. కానీ ఇంకొందులో కూడా ప్లస్ ఎత్తుక్కోవాలంటే ఈ ప్రోడక్ట్ ఇందులో ఈ కవర్లోనే ఉంది, ఇంకా మిగిలిన వాటికి అంటుకోలేదు కాబట్టి. సో సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ కదా. వైల్డ్ టర్మరిక్ అంటే అలానే ఉంది స్మెల్. సో ఇది ఒక ప్యాక్, బట్ నాకు టర్మరిక్ సూట్ అవ్వదు. సో ఇది చూడాలి, యూజ్ చేయనేమో మ్యాక్సిమమ్, అది యూజ్ అవ్వదు నాకు ఈ ప్రోడక్ట్. సో నెక్స్ట్కి వచ్చేసరికి నెల్ఫ్, నెల్ఫ్ యూఎస్ఏ వాళ్ళది కాంపాక్ట్ పౌడర్. ఇది మనం చూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది కూడా విత్ యూవి అండ్ ఎస్పీఎఫ్ 18 ఉంది. మనం చూస్ చేసుకోవచ్చు. 3 షేడ్స్ ఉన్నాయి. నేను డీప్ ఐవరీ పెట్టాను, బట్ నాకు ఎందుకో ఐవరీ వచ్చిందండి. నాకు అర్థం అవ్వలేదు ఎందుకు వచ్చిందో ఏంటో, బట్ నేను ఇప్పుడు ఎదిగితే నా కన్ఫర్మేషన్ మెయిల్ కూడా కనపడట్లేదు, అందుకే నేను ష్యూర్గా చెప్పలేకపోతున్నాను అనమాట. నేను నాకు గుర్తుందండి, 100% గుర్తుంది, నేను డీప్ ఐవరీయే సెలెక్ట్ చేశాను, డార్క్ షేడే సెలెక్ట్ చేశాను, బట్ నాకు ఐవరీ వచ్చేసింది. సో ఇది వేస్ట్ నాకు ఈ ప్రోడక్ట్. దీని ప్రైస్ ఏమో 350 రూపీస్. సో ప్యాకేజింగ్ కూడా అంతేమీ స్టడీగా లేదు. చూడండి ఇదంతా ఇటంతా ఓపెన్ అయిపోయింది ఆల్రెడీ. అంతేమీ నచ్చలేదు ప్రోడక్ట్ వైజ్ కూడా నాకు. ఇంకా ఓపెన్ చేస్తే ఆ ప్లాస్టిక్ కూడా అంత ఏమీ స్ట్రాంగ్గా కనిపించట్లేదు. అంటే చూసిన వెంటనే 350 రూపీస్ ప్రోడక్ట్ లాగా అయితే అస్సలు లేదనమాట. ఏదో ఒక ప్రైస్ చెప్పలేను కానీ అంత తక్కువగా అనిపిస్తుంది నాకు కొంచెం. సో 02 వచ్చింది, నేను 03 పెడితే. సో నాకు ఇది యూస్ఫుల్ కాదు అసలు, బట్ మీకు చూపిస్తున్నాను. సో ఓపెన్ చేస్తే ఇక్కడ కూడా చూడండి, మీకు అనిపిస్తుందా? అంత లేదు, అంటే ఇంకా విరిగిపోతుందేమో అన్నట్టుంది. ఇక్కడ హోల్ కనిపిస్తుందా మీకు? సో ఒక పఫ్ ఉంది. సో ఈ షేడ్ నాకు అస్సలు సూట్ అవ్వదు, దీన్ని ఏం చేయాలో నాకు తెలీదు. సో బట్ నేను ఆ డీప్ ఐవరీయే పెట్టాను, ఎందుకు రాలేదో ఇదెందుకు వచ్చిందో నాకు అసలు అర్థం అవ్వట్లేదు. ఎక్కడో ఏదో జరిగింది కాబట్టి అది కూడా యూజ్ లేదు. కాబట్టి మొత్తంగా ఓవరాల్గా నాకు చూసుకుంటే గ్లామెగో ఈసారి ఆ మాయిశ్చరైజర్ పనిచేసింది, ఇంకా ఫేషియల్ బాగుంది, లిప్ స్టైన్ ఓకే ఓకేలాగా ఉంది. కాబట్టి నాట్ ఫుల్లీ సాటిస్ఫైడ్, అలా అని అస్సలు బాగాలేదు అని లేదు. ఈసారి నాకు ఏంటో రెండు సబ్స్క్రిప్షన్ బాక్సెస్ అలానే వచ్చాయి. ఫ్యాబ్ బ్యాగ్లో కూడా ఏంటో కట్పడైపోయింది, ఇందులో కూడా అలాగే అయిపోయింది. కాబట్టి ఏం చేయలేం, అప్పుడప్పుడు అలా జరుగుతుంటుంది కదా. సో అదనమాట. మరి నచ్చింది ఈ వీడియో మీకు, నాకు కమెంట్ చేసి చెప్పండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బై బై, టేక్ కేర్. అని మీకు నచ్చిందంటే ఫౌండేషన్ అదే కాంపాక్ట్. సో అది టాయ్ అయిపోద్దో ఏంటో నాకు తెలీదు. సో ఓకే, బై, టేక్ కేర్.